During the entire process of salary payment, etc., Ajanta Juicy, as per the Honorable CM's instructions, Oka government level no outsourcing corporation no earpart in Jalindhi, sir, under the name of Andhra Pradesh Corporation for Outsourced Services. ఈ సంస్థ ద్వారా ఇప్పుడు కావాల్సిన అన్ని ప్రాసెస్ పూర్తి చేసుకుని ఇంతకుముందు ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జిల్లా కలెక్టర్ ద్వారా హెచ్ఓడీస్ ద్వారా సెక్రటరీస్ ద్వారా ఒక ఇండియన్ రూపంలో ఏపీ కాస్ వెబ్సైట్ కి తీసుకువచ్చి ఇప్పుడు ఈరోజు సార్ వి హ్యావ్ more than 50,000 placement intimation letters ready for distribution to the outsourced employees throughout the state. That is why it is a very big day for the state as per the Honorable CM's instructions and guidance. Today we will be inaugurating the functioning of AP COS through the Honorable Chief Minister and giving away more than 50,000 placement intimation letters to the outsourced employees. Information Dwara 50% to Kanisam reservation for SCST, BC, minority, Manu follow an answer. Tarvata 50,000 పర్సన్స్ కు అవుట్ సోర్సింగ్ కింద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కోసము కావాల్సిన గవర్నమెంట్ అప్రూవల్స్ ఉందా లేదా అది కూడా స్క్రూటనైజ్ చేసి పూర్తిగా రెడీగా ఉన్నాం సార్. సో టుడే ఇస్ ఏ ఇనాగురేషన్ డే ఫార్ ద యాక్చువల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఏపీ కార్పొరేషన్ ఫార్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అక్వాస్ ఈరోజు నుంచి ఇది ప్రారంభం కావడం అన్నది నిజంగా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే ఈ కార్యక్రమం అయితే మనం స్టార్ట్ చేసాము. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా మరో అడుగు ఈ కార్యక్రమం. నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ తిరగని ప్రాంతం లేకుండా ప్రతి ప్రాంతంలో తిరిగాము. ఇట్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 14 మంత్స్, 3,648 కిలోమీటర్లు. ఎక్కడ కూడా మాకు మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గా ఉన్నాం సార్, మాకు న్యాయం జరిగిస్తా ఉంది అని చెప్పి ఒక్క చోట కూడా నా దగ్గరికి వచ్చి దీనికి అనుకూలంగా చెప్పలేం. కాంట్రాక్టర్లు అనే వాళ్ళను అనుకూలు కావచ్చు లేదా వాళ్ళకింత నాయకులకింత అని చెప్పి అండర్స్టాండింగ్ కావచ్చు. ఇన్ఫాక్ట్ నేను ఒక చోట గమనిస్తే గుడులకు సంబంధించి ఆల్మోస్ట్ 7 గుడులు పారిశు గతంలో ఈ వ్యవస్థలో అది కలెక్టర్ ను చైర్మన్ లాగా ఉంటారు, జాయింట్ కలెక్టర్ ను మెంబర్లుగా ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉద్యోగం ఇస్తా ఉందో జిల్లాలో ఉన్న ఆ డిపార్ట్మెంట్ కలెక్టర్ల నేతృత్వంలో రిక్రూట్మెంట్ అనే కార్యక్రమం చేస్తారు. అక్కడ కలెక్టర్లే నేరుగా సూపర్వైజ్ చేస్తారు కాబట్టి, చైర్మన్ గా ఉంటారు కాబట్టి లంచాలు అనేది ఎక్కడ ఉండకుండా పోతాయి. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఖచ్చితంగా 50% అన్నా కనీసం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% అన్నా కనీసం రిజర్వేషన్స్ ఉండేట్టుగా, సిమిలర్లీ మరో 50% కనీసం అంటే అక్క చెల్లెమ్మలకు
50% రిజర్వేషన్ ఉన్నట్టుగా ఇన్ఛార్జ్ మంత్రి సూపర్వైజ్ చేశారు. కాబట్టి అక్కడ లంచాలు అనేది లేకుండా పూర్తిగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా వివక్షకు తావు లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత కలెక్టర్లు ఆ లిస్టును ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కు లిస్టును పంపిస్తారు. ఈ యాప్ కాస్ట్ చేసే పని కేవలం ఈ ఎంప్లాయీస్ కు టెన్షన్ గా కరెక్ట్ గా నెల 1వ తారీఖున ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఖచ్చితంగా ఇచ్చేది కాదు. ఆ జీతాలలో లంచాలు ఉండవు, కమిషన్లు ఉండవు, నేరుగా పూర్తి జీతం ఎంప్లాయీకి పద్ధతి ప్రకారం ఏదైతే రావాలో ఆ జీతం కరెక్ట్ గా ఎటువంటి చేతి తడుపు లేకుండా నేరుగా ఆక్వాస్ జీతాలు ఈఎస్ఐ ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఈఎస్ఐ పిఎఫ్ ఇటువంటి అన్ని కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఆక్వాస్ కూడా కట్టడం జరిగింది. సో ఈ రెండు కేంద్రాలు రావడం వల్ల ఉద్యోగస్తులకు, మరి ముఖ్యంగా అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులకు లంచాలనే పరిస్థితి లేకుండా వివక్ష అనడానికి తావు లేకుండా ఎటువంటి చేయి తడుపులు లేకుండా జీతాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమం ఈరోజు వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఈ యాక్వాస్ ద్వారా చేయించే కార్యక్రమం ఇవాళ మనం చేస్తాము. ఇప్పటికే ఈ రోజు వరకు ఈ నియామక పత్రాలు ఏవైతే అక్వాస్ ద్వారా నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 50449 నర్సింగ్ సర్వీసెస్ ద్వారా నియామక పత్రాలు ఇప్పటికే ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత వెంటనే ఈ 50449 మందికి ఈ పత్రాలు అందించడం జరుగుతుంది. దీని తర్వాత ఇది ఒక డైనమిక్ నెంబర్, 50449 అన్నది మారుతూ పోతుంటుంది, ప్రతి నెల మారుతూ పోతుంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే డిపార్ట్మెంట్ లో వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దీంతో అనుసంధానం అవుతూ వస్తాయి. వచ్చే కొద్దీ ఈ నెంబర్ 50449 కాస్త ఇంకా నెంబర్స్ గా మారుతూ పోతాయి. మొత్తం మీద ఈ వ్యవస్థ ద్వారా పనిచేసే పిల్లలకు మేలు జరగాలని, ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి చేతివాటానికి లేకుండా, ఆస్కారం లేకుండా పూర్తి జీతాలు వాళ్ళకి అందేలా, ఉద్యోగం కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చే విధంగా, అక్క చెల్లెమ్మలకి 50% రిజర్వేషన్లు వచ్చేట్టుగా పూర్తిగా ఈ కార్యక్రమం జరిగేదానికోసం ఈ ఆక్వాస్ అనే సంస్థను తీసుకొస్తా ఉన్నాం. ప్రతి కలెక్టర్ కు కూడా సురేష్ బాబు